ఒక కాలు మీద నుంచోడానికి కూడా ఉండట్లేదు. వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా, చిన్నపిల్లల్ని తీసుకెళ్లాలన్నా ఇబ్బంది. భోజనాలు తగ్గించేసి, రిజర్వేషన్ కౌంటర్లు తీసేసి ఎట్లా సార్? గతంలో అయితే జనరల్ బోగీల్లోనే బాత్రూంలో కూర్చునేవారు, ఈ మధ్యని స్లీపర్ బోగీల్లో కూడా కూర్చుంటారు. ఇది జనరల్ బోగీ కాదు, స్లీపర్ బోగీ. రిజర్వేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇందులో ఎక్కాలి. కానీ ఎంతమంది ఉన్నారో చూడండి. ఈమె పేరు టీనా ముఖర్జీ. ఈస్ట్ కోస్ట్ రైల్ స్లీపర్ క్లాస్లో హైదరాబాద్ వెళ్తున్నారు. తన బెర్త్ నుంచి వాష్రూమ్ వరకు వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డానని ఈమె చెప్పారు. టీనానే కాదు, మీరు కూడా ఇలా ఇబ్బంది పడే ఉంటారు. ఈ ట్రైన్ ఒక్కటే కాదు, చాలా రైళ్లలో ఇదే పరిస్థితి. గేట్లు మిమ్మల్ని ఎలాడదు, వాళ్ళు పోతే పరిస్థితి ఏంటంటే సడన్గా ఎప్పుడైనా. మన సౌత్ సెంట్రల్ రైల్వేలో స్లీపర్ బోగీలు కూడా జనరల్ బోగీల కన్నా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఉదాహరణకు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ని తీసుకుందాం. గతంలో ఈ రైల్లో 12 నాన్ ఏసీ స్లీపర్ బోగీలు ఉండేవి, ఇప్పుడు 8 ఉన్నాయి. కాకినాడ నుంచి షిరిడీ వెళ్లే ఎక్స్ప్రెస్లో 12 ఉండేవి, ఇప్పుడు 3 తగ్గించారు. విశాఖ నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్లో ఇదివరకు 11 స్లీపర్ బోగీలు ఉండగా ఇప్పుడు 7 కుదించారు. ఏసీ పెంచేశారు, నార్మల్ స్లీపింగ్ క్లాస్ ఏమో తగ్గించేశాడు. జనరల్ అయితే 2 ఇచ్చాడు, ముందొకటి వెనకాల ఒకటి అంతే. తగ్గించిన స్లీపర్ బోగీల స్థానంలో ఏసీ బోగీలను పెడుతున్నారు. ఉదాహరణకు ఈస్ట్ కోస్ట్ రైలులో ఒకప్పుడు 13 స్లీపర్ క్లాస్ బోగీలుండగా ప్రస్తుతం 7 ఉన్నాయి. అదే సమయంలో ఏసీ బోగీల సంఖ్య 6 నుంచి 11 పెంచారు. ఏసీలు అందరూ వెళ్ళాం కదండి, మాలాంటి వాళ్ళు వెళ్ళారు, అలాంటి బోగీలు తగ్గిస్తారు. జనరల్ బోగీలు తగ్గడంతో స్లీపర్లో రద్దీ పెరిగిపోతోందని ప్రయాణికులు అంటున్నారు. నిబంధనల ప్రకారం జనరల్ టికెట్తో స్లీపర్ బోగీలో ప్రయాణించకూడదు. అలా ప్రయాణిస్తే స్లీపర్ టికెట్ మీద 3 వరకు ఫైన్ వేయచ్చు. ఈ బోగీలు తగ్గించేయడం మూలంగా ఈ జనరల్ పీపుల్ కూడా దాంట్లో రిజర్వేషన్ దాంట్లో ఎక్కేస్తున్నారు. ఎక్కేయడం మూలంగా వాళ్ళు కూర్చుంటున్నారు, మనము ఏం అనలేము, వాళ్ళు తీసుకున్న వాళ్ళే. వాళ్ళు ఏంటంటే బోగీలు తగ్గించేయడం మూలంగా దీంట్లో ఎక్కేసి ఇబ్బంది పడుతున్నాం. ఇటు మాకు ఇబ్బంది, అటు వాళ్ళకి ఇబ్బంది. రిజర్వేషన్ చేయించుకున్న లాభం లేకుండా పోతుందని ప్రయాణికులు అంటున్నారు. We have genuine tickets. Why we have to face such kinds of problems? Ladies cannot go to the toilet. They have to push the male members. Bhai sar jao bhai sar jao, toilet mein jana hai. Why? This is unexpected of the railway service. ప్రభుత్వం స్లీపర్ బోగీలను క్రమంగా తగ్గిస్తోందని ప్రయాణికుల సంఘం ఆరోపిస్తోంది. దీనిపై సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు స్పందించలేదు. కొద్దిగా బోగీలు ఎక్కువ పెంచమని చెప్పేసి జనరల్ పీపుల్ని స్లీపింగ్ క్లాసెస్ కూడా ఒక పెట్లు కూడా పెంచాలండి. మరోవైపు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండటంతో స్లీపర్ బోగీల స్థానంలో ఏసీ కోచ్లు తీసుకురావాలనుకుంటున్నట్లు 2020 అప్పటి రైల్వే బోర్డు చైర్మన్ చెప్పారు.